ఒక్క తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా ఇదే వాతావరణం ఉంది. ఆంధ్రప్రదేశ్ అధినేత చంద్రబాబు కూడా ఇటు పథకాలు అటు ప్రాజెక్టులు అంటూ దూసుకెళ్లిపోతున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమే అని ఇప్పటికే చెప్పుకొచ్చేసిన బాబు ఇప్పుడు కాస్తంత దూకుడు పెంచేశారు. 2019 అయినా 2018 అయినా మరోసారి మెజార్టీ దక్కించుకునేలా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేశారు కూడా. ఏపీలోనూ సీఎం వరాల జల్లులు. నంద్యాల బైపోల్స్ తర్వాత పెరిగిన దూకుడు. పోలవరం అమరావతి మీద దృష్టి పెట్టిన సీఎం. సంక్షేమ పథకాల్లో జోరు పెంచిన టీడీపీ. వ్యూహాత్మకంగా ముందుకెళుతున్న చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారనో లేక గతంలోనే ఒకసారి ముందస్తుకు వెళ్లారనో తెలియదు కాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల మూడ్లోకి వచ్చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకు కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇక ఈ వేడిని నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు మరింత పెంచాయి. నంద్యాల బైపోల్స్ రాబోయే సార్వత్రికానికి లిట్మస్ టెస్ట్ అన్న భావనలున్నాయి. అందుకే ఇటు నంద్యాల ఆ వెంటనే కాకినాడ పీఠాలు దక్కడంతో అదే ఊపుతో ముందుకెళ్లాలని చూస్తున్నారు. అందుకే గడచిన మూడేళ్లుగా అన్ని శాఖల మీద రివ్యూ మీటింగులతో ఊదరగొట్టిన సీఎం తమ పార్టీ పొలిటికల్ స్టామినా ఏమాత్రం తగ్గలేదన్న ధైర్యంగా ఉన్నారు. నంద్యాల విజయం తర్వాత ప్రజల్లోకి ఎక్కువగా వెళుతున్నారు. పార్టీ సమీక్ష సమావేశాలు సభలతో పాటు ప్రజల దగ్గరకు స్కీముల్ని తీసుకువెళ్లటం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కీలకంగా తీసుకున్న చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు ప్రత్యేకంగా దిశానిర్దేశం కూడా చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ప్రజల రివ్యూలు తెలుసుకోవడానికి సర్వేలు చేసి వాటి రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఏ పథకంలో ఎలాంటి లోపాలున్నాయో తెలుసుకోవటం ద్వారా వాటిలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. అంతేకాదు సదరు శాఖల మంత్రులకు ఆ మేరకు ఆదేశాలు ఇస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అన్ని శాఖల మీద రివ్యూలు చేస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ సీఎస్ కు అప్పగించేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దృష్టంతా పోలవరం రాజధాని మీదే ఉన్నాయి. ఎన్నికల్లోగా ఈ రెండింటినీ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులే కాదు, వచ్చే 6 నెలల నుంచి ఏడాదిలోగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరో 28 ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి వాటిని ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే అనుకున్న గడువులోగా పూర్తి చేసిన పట్టిసీమ, పురుషోత్తమ పట్టణాలను ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడంతో పాటు పోలవరం, అమరావతి నిర్మాణాలను కూడా ప్రజల్లోనికి తీసుకెళ్లబోతున్నారు. పెన్షన్లు, ఇళ్ల నిర్మాణాలు, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్ సుజల స్రవంతి, అన్న క్యాంటీన్లు, ఎన్టీఆర్ బేబీ కిట్స్ వంటి సంక్షేమ పథకాలతో పాటు కులాలు, ఉపకులాల వారీగా పథకాలు అమలు చేస్తున్నారు. ఉన్న పథకాల్లో మార్పులు చేస్తున్నారు. ఇన్నాళ్లు చంద్రన్న బీమా కింద ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే 5 లక్షలు అందించేవాళ్లు, కాని ఇప్పుడు సహజ మరణానికి కూడా 2 లక్షలు అందిస్తున్నారు. రుణమాఫీ మీద పెద్దగా ఫోకస్ రాలేదన్న భావనలో పార్టీ శ్రేణులుండడంతో ఇప్పుడు రైతులకు ఉపశమన పత్రాలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల మీద దృష్టి పెట్టారు. వీటితో పాటు ఎప్పుడూ లేనిది మధ్యతరగతి ప్రజల మీద దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాలు చేరేది సామాన్యులకు, సంపన్నులకు వాటి అవసరం లేదు. ఇక ఓట్లేసే వాళ్లలో మధ్యతరగతి ప్రజలే ఎక్కువ కాబట్టి వాళ్లను కూడా టార్గెట్ చేసేలా కొత్త పథకాలు రూపొందించబోతున్నారు. ఇక ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రభుత్వ పథకాల గురించి ప్రతి ఒక్కరికి చెప్పేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రాజకీయంగా కూడా ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నారు. ప్రత్యర్థి వైసీపీని బలహీనపరిచేలా ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూ చేస్తున్నారు. పార్టీలో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వైసీపీ నుంచి మరో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇలా ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడంతో పాటు రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా ఆకర్షించే వ్యూహాలు మొదలుపెట్టారు. రాయలసీమలో పార్టీ బలహీనంగా ఉందన్న భావనతో అక్కడి రెడ్డి వర్గంలో స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకుల్ని చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇక ఈ టైంలో పార్టీ మీద ఎలాంటి బ్యాడ్ రిమార్క్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్టీలో ఎవరైనా నాయకులు దూకుడుగా మాట్లాడితే వెంటనే అలర్ట్ అయి దాన్ని సరిచేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేసిన పితాని అశోక్ గజపతిల ఇష్యూను ఇలాగే డీల్ చేశారు. కాపు సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ విషయంలో చాలా సెన్సిటివ్ గా అడుగులేస్తున్నారు. ఇక బీజేపీ మీద లోపల కాస్తంత అసహనంగా ఉన్నా తాను మాత్రం బయటపడడం లేదు. ఈ విషయంలో పార్టీ నేతల్ని కూడా కట్టడి చేస్తున్నారు. ఏదైనా వస్తే ఎన్నికల టైంలో చూసుకుందామన్న ధోరణిలో ముందుకెళుతున్నారు.
నంద్యాల బైపోల్స్ తర్వాత లీడర్లంతా దారిలోకి వచ్చారు. ఇప్పట్లో ఎవ్వరూ తోకజాడించే పరిస్థితి లేదు. ఇప్పటికే పార్టీ నేతల మధ్య ఎన్నికల మూడు తెప్పించేశారు. త్వరలో నిరుద్యోగ భృతి పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక సామాన్యులకు రీచ్ అయ్యేలా వ్యూహాలు పన్నుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివాదాస్పద భూముల్ని రెగ్యులరైజ్ చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే గతంలో కన్నా ఎక్కువ సీట్లు సాధించేలా వ్యూహాలు పన్నుతున్నారు. మొత్తంగా ఏపీలో ఇప్పటి నుంచే ఎన్నికల మూడు తెప్పించేస్తున్నారు చంద్రబాబు నాయుడు.